హలో మై డియర్ లవ్లీ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సూరా స్కిన్ కేర్ యూట్యూబ్ ఛానల్. సో మన బాడీలో ఎక్కువగా స్వెట్టింగ్, బ్యాడ్ స్మెల్, అన్హైజీనిక్ గా ఉండడానికి మెయిన్ కారణం ఏంటంటే అన్వాంటెడ్ హెయిర్. సో మన బాడీలో ఎక్కువగా అన్వాంటెడ్ హెయిర్ కనుక ఎక్కువగా ఉందంటే దానివల్ల మనకి ఎక్కువగా స్వెట్టింగ్ వస్తుంది, ఎక్కువగా బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది, బాడీ అంత హైజీనిక్ గా ఉండదు. సో మనం అన్వాంటెడ్ హెయిర్ ని రిమూవ్ చేయడానికి ఏమేం ప్రాసెస్ యూజ్ చేస్తాం, ఎక్కువగా రేజర్ బ్లేడ్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తుంటాం, ట్రిమ్మర్ యూజ్ చేస్తుంటాం, థ్రెడ్డింగ్ లాంటివి యూజ్ చేస్తుంటాం, వ్యాక్సింగ్ లాంటివి యూజ్ చేస్తూ ఉంటాం. సో అన్వాంటెడ్ హెయిర్ అంటే మన బాడీలో ఉన్న హెయిర్, లైక్ ఆంపిక్స్ మీద, హ్యాండ్స్ మీద, చెస్ట్ మీద, లెగ్స్ మీద మనం హెయిర్ అనేది రిమూవ్ చేసుకుంటుంటాం. చాలా మంది హెయిర్ రిమూవ్ చేసుకుంటుంటారు హైజీనిక్ గా ఉండడానికి. సో వీటికి చాలా ప్రాసెస్ యూజ్ చేస్తూ ఉంటారు అండ్ ఈ ప్రాసెస్ అనేది కొంచెం పెయిన్ఫుల్ గా ఉంటుంది. అండ్ అటు ఇటు కనుక అయ్యిందంటే వారం రోజుల పాటు మనం నరకం అనుభవిస్తూ ఉంటాం, చాలా పెయిన్ గా ఉంటుంటుంది. అండ్ ఈ హెయిర్ రిమూవల్ ప్రాసెస్ కనుక మనం సెలూన్ లో చేయించుకున్నామంటే, పర్మనెంట్ హెయిర్ రిమూవల్ ప్రాసెస్ కనుక చేయించుకున్నామంటే చాలా ఎక్కువ అమౌంట్ అనేది తీసుకుంటూ ఉంటారు. 25,000, 30,000 వరకు, ఇలా 25 సిట్టింగ్స్ వరకు వాళ్ళు చేస్తూ ఉంటారు. గ్యారంటీగా రిమూవ్ అవుతుందని చాలా అమౌంట్ అవుతుంటుంది. కానీ నేను ఈ వీడియోలో చెప్పే ప్రాసెస్ మీకు చాలా చీప్ అండ్ బెస్ట్ గా ఉంటుంది. మీరు ఇంట్లోనే ఉండి న్యాచురల్ గా మీ అన్వాంటెడ్ హెయిర్ ని పర్మనెంట్ గా అండ్ టెంపరీగా రిమూవ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. సో ఆ ప్రాసెస్ ఏంటో రండి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. గైస్, మన బాడీలో ఉన్న అన్వాంటెడ్ హెయిర్ ని పర్మనెంట్ గా రిమూవ్ చేసుకోవడానికి నేను మీకు ఒక ప్రొడక్ట్ అనేది రికమెండ్ చేస్తాను. నేను పర్సనల్ గా ఇది యూజ్ చేస్తాను, చాలా రోజుల నుంచి యూజ్ చేస్తాను, చాలా మంచి రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. ప్యూర్లీ న్యాచురల్ ఇంగ్రీడియన్స్ తో తయారైన ప్రొడక్ట్ అనేది మీకు రికమెండ్ చేస్తాను. సో ఆ బ్రాండ్ పేరు ఏంటంటే ఫీమెన్ హెయిర్ రిమూవల్ పౌడర్. సో ఈ ప్రొడక్ట్ లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది ప్యూర్లీ ప్రొడక్ట్ బేస్ లో ఉంటుంది, ఎటువంటి క్రీమ్ బేస్ లో ఉండదు అండ్ చాలా ఈజీగా న్యాచురల్ ప్రాసెస్ గా మీ బాడీలో ఉన్న అన్వాంటెడ్ హెయిర్ ని మీరు రిమూవ్ చేసుకోవచ్చు. మీ హ్యాండ్స్ మీద ఉన్న హెయిర్ ని రిమూవ్ చేసుకోవచ్చు, మీ చెస్ట్ మీద ఉన్న హెయిర్ ని రిమూవ్ చేసుకోవచ్చు, మీ లెగ్స్ మీద ఉన్న హెయిర్ ని రిమూవ్ చేసుకోవచ్చు, మీ ప్రైవేట్ ఏరియాలో ఉన్న హెయిర్ ని మీరు రిమూవ్ చేసుకోవచ్చు, ఆంపిట్స్ లో ఉన్న హెయిర్ ని మీరు పర్మనెంట్ గా అండ్ టెంపరీగా కూడా రిమూవ్ చేసుకోవచ్చు. సో నేను మీకు ఒక 2 ప్రొడక్ట్స్ రికమెండ్ చేస్తాను. ఒకటి ఏంటంటే టెంపరీగా హెయిర్ ని రిమూవ్ చేసుకునే వాళ్ళకి ఈ పౌడర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఒకవేళ మీరు పర్మనెంట్ గా మీ హెయిర్ ని రిమూవ్ చేసేసుకోవాలి అనుకుంటే మీరు ఈ పౌడర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ఈ 2 ప్రొడక్ట్స్ యొక్క పూర్తి డీటెయిల్స్ మీకు చెప్తాను, ఎలా యూజ్ చేయాలి, దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి అండ్ మీకు ఎన్ని రోజులకి రిజల్ట్ వస్తుంది అండ్ దీని యొక్క MRP ప్రైస్ అన్ని కూడా మీకు డీటెయిల్ గా చెప్తాను. సో ఫస్ట్ ఏంటంటే టెంపరీ హెయిర్ రిమూవల్. సో దానికోసం ఏంటంటే మీరు ఈ ప్రొడక్ట్ అనేది యూజ్ చేసుకోవచ్చు, ఫీమెన్ హెయిర్ రిమూవల్ పౌడర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇదేంటంటే టెంపరీగా మీ హెయిర్ ని రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇదేంటంటే మీకు పౌడర్ బేస్ లో వస్తుంది. సో దీని ఒక ప్యాక్ కనుక చూసినట్లయితే మంచి ప్యాక్ లో వస్తుంది. సో ఈ ప్రొడక్ట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ ఉండవు, లైక్ పారాబిన్ సల్ఫేట్, మినరల్ ఆయిల్, SLS లాంటి ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ ఉండవు. ప్యూర్లీ న్యాచురల్ ఇంగ్రీడియన్స్ తో తయారు చేశారు. అండ్ దీని ఒక MRP ప్రైస్ వచ్చి మీకు 220 రూపీస్ ఉంటుంది. మీరు ఆన్లైన్ నుంచి పర్చేస్ చేసుకున్నారంటే ఇంకా డిస్కౌంటెడ్ ప్రైస్ లో దొరుకుతుంది. సో మీకు ఒకవేళ కావాలనుకుంటే లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోండి ఒకవేళ మీరు మీ హెయిర్ ని టెంపరీగా రిమూవ్ చేసుకోవాలి అనుకుంటే. సో దీని ఒక ప్యాకేజింగ్ కనుక చూసినట్లయితే మంచి ప్యాక్ లో వస్తుంది, మంచి బాక్స్ లో వస్తుంది అండ్ ఇది ఒక పౌడర్ బేస్ లో వస్తుంది, ఎటువంటి క్రీమ్ బేస్ లో ఉండదు. సో దీన్ని అప్లై చేసుకోవడం కూడా చాలా ఈజీ. సో నెక్స్ట్ తెలుసుకుందాం దీన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలి, దాని ఒక ప్రాసెస్ ఏంటి. సో దానికోసం మీకు కావాల్సిన అంటే ఫస్ట్ మీరు టెంపరీ హెయిర్ రిమూవల్ పౌడర్ తీసుకోవాలి, ఒక బౌల్ తీసుకోవాలి అండ్ కొంచెం రోజ్ వాటర్ తీసుకోవాలి. సో రోజ్ వాటర్ కావాలనుకుంటే మీరు ఫీమెన్ రోజ్ వాటర్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు, ప్యూర్లీ రోజ్ వాటర్ ఉంటుంది. లేదనుకుంటే ఏదో ఒక బ్రాండ్ మీరు ఒక రోజ్ వాటర్ తీసుకోవాలి. రోజ్ వాటర్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మీరు కొంచెం ఈ పౌడర్ ని బౌల్లో వేసుకోవాలి, అందులో కొంచెం రోజ్ వాటర్ కలుపుకుని ఎక్కడైతే మీరు రిమూవ్ చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ మీరు అప్లై చేసుకుని ఒక 2-3 మినిట్స్ కనుక ఉంచారంటే సరిపోతుంది. అది పూర్తిగా డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయిన తర్వాత మీరు ఒక కాటన్ తీసుకుని పూర్తిగా దాన్ని రబ్ చేసి రిమూవ్ చేసేసుకోవాలి. సో సింపుల్ గా ఈ ప్రాసెస్ ని ఏ విధంగా యూజ్ చేయాలి అని మీకు చెప్తాను. సో ఇందులో ఏంటంటే కొంచెం పౌడర్ వేస్తున్నాను నేను. సో నాకు సరిపడే పౌడర్ కొంచెం తీసుకుంటున్నాను. సో తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇందులో కొంచెం రోజ్ వాటర్ మిక్స్ చేసుకోవాలి. సో కొంచెం రోజ్ వాటర్ మిక్స్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ మిక్స్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఈ పౌడర్ని మీరు పూర్తిగా కలపాలి, ఒక థిక్ పేస్ట్లా తయారవుతుంది. సో మీరు చూడొచ్చు ఇది ఒక థిక్ పేస్ట్లో తయారైపోయింది. మీరు చూడొచ్చు మీకు కనిపిస్తుంది అనుకుంటే ఒక థిక్ పేస్ట్లో తయారైంది. సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఎక్కడైతే మీరు హెయిర్ని రిమూవ్ చేసుకోవాలనుకుంటున్నారు, టెంపరీగా హెయిర్ని రిమూవ్ చేసుకోవాలనుకుంటున్నారు అక్కడ మీరు అప్లై చేసుకోవాలి. సో ప్రజెంట్ నేను కొంచెం అప్లై చేసి చూపిస్తాను మీకు. సో ఈ విధంగా మీరు ఎక్కడైతే హెయిర్ని రిమూవ్ చేసుకోవాలనుకుంటున్నారు అక్కడ మీరు పూర్తిగా అప్లై చేసుకోవాలి. అండ్ దీని ఒక స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుంది, ఎటువంటి బ్యాడ్ స్మెల్ కానీ ఆడ్ స్మెల్ కానీ ఏమీ రాదు, మంచి స్మెల్ వస్తుంది. అండ్ ఇది అప్లై చేసేటప్పుడు కూడా మీకు ఎటువంటి బర్నింగ్ సెన్సేషన్ లాంటివి ఏమి ఉండదు, మంచి కొంచెం కూలింగ్ ఎఫెక్ట్ కూడా ఇస్తుంది ఇది. సో ఈ విధంగా అప్లై చేసుకోవాలి మంచిగా. సో లేడీస్ కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ అప్పర్ లిప్ మీద ఏమైనా హెయిర్ వచ్చిందంటే అన్వాంటెడ్ హెయిర్ ఆర్మ్ పిట్స్ లో అక్కడక్కడ మీరు హెయిర్ ని రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ బాయ్స్ కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇది యూనిసెక్స్, సో మేల్ అండ్ ఫీమేల్ కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అప్లై చేసిన ఏం చేయాలంటే పూర్తిగా డ్రై అయిపోయే వరకు మీరు వదిలేయాలి, ఫ్యాన్ కింద వదిలేయాలి. సో ఇది 2-3 minutes లేదా 5 minutes వరకు మాక్సిమం ఇది డ్రై అయిపోతుంది, చాలా త్వరగా డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే మీరు దీన్ని పూర్తిగా రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేయడం కోసం మీరు ఏం చేయాలంటే ఒక కాటన్ తీసుకోవచ్చు, లేదంటే ఒక క్లాత్ తీసుకోవచ్చు, తడిపి దాన్ని పూర్తిగా పిండి ఆ ఏరియాని మీరు రిమూవ్ చేసుకోవచ్చు. సో దీన్ని అప్లై చేసుకోవడం కూడా ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ఎక్కడైతే మీకు హెయిర్ గ్రో అవుతుందో, అంటే మీకు పైనుంచి కిందకి గ్రో అవుతుందంటే మీరు ఏం చేయాలంటే పైనుంచి కిందకి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత రిమూవ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే మీరు కింద నుంచి పైకి ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. సో ఇలా కనుక మీరు క్లీన్ చేసుకున్నారంటే మీ హెయిర్ అనేది టెంపరీగా రిమూవ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఒకవేళ మీ హెయిర్ ని మీరు టెంపరీగా రిమూవ్ చేసుకోవాలనుకుంటే ఈ ఫీమెన్ హెయిర్ రిమూవల్ పౌడర్ అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు, టెంపరీగా మీ హెయిర్ ని రిమూవ్ చేసుకోవచ్చు. సో ఈ ప్రోడక్ట్ మీరు ఎప్పుడైతే మీరు హెయిర్ ని రిమూవ్ చేసుకోవాలనుకుంటే ఆ టైంలో మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. డైలీ ఏమి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు డైలీ యూజ్ చేయాలనుకుంటే డైలీ కూడా యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో నెక్స్ట్ మనం మన హెయిర్ ని పర్మనెంట్ గా ఏ విధంగా రిమూవ్ చేయాలో ఆ ప్రాసెస్ కూడా మనం తెలుసుకుందాం. సో నెక్స్ట్ స్టెప్ నెంబర్ 2, పర్మనెంట్ గా మీ హెయిర్ ని రిమూవ్ చేసుకోవాలి అనుకుంటే ఈ ఫీమెన్ పర్మనెంట్ హెయిర్ రిమూవల్ పౌడర్ అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ప్రొడక్ట్ కూడా చాలా మంచి ప్యాకేజింగ్ లో వస్తుంది, మీరు చూడొచ్చు రౌండ్ కలర్ బాక్స్ లో వస్తుంది, చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది, చాలా మంచిగా డిజైన్ చేశారు. అండ్ దీని కూడా ఒక పౌడర్ బేస్ లో వస్తుంది. సో మీరు దీన్ని కనుక క్యాప్ ని కనుక ఓపెన్ చేశారంటే ఇందులో మీకు పౌడర్ బేస్ లో వస్తుంది. సో మీరు చూడొచ్చు ఇది ఒక పౌడర్ బేస్ లో వస్తుంది. సో మీరు చూడొచ్చు ఇది పూర్తిగా పౌడర్, ఎటువంటి క్రీమ్ కాదు, పౌడర్ బేస్ లో వస్తుంది. అండ్ దీని యొక్క స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది, ఎటువంటి ఆడ్ స్మెల్ అనేది రాదు. అండ్ దీని ఒక ఎంఆర్పి ప్రైస్ వచ్చి 550 ఉంది, కానీ మీరేం భయపడాల్సిన అవసరం లేదు. మీరు కనుక ఆన్లైన్ లో పర్చేస్ చేసుకున్నారంటే కింద లింక్ ఇచ్చాను, ఆ లింక్ నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు, అందులో మీకు డిస్కౌంటెడ్ ప్రైస్ లో దొరికేస్తుంది. సో మంచి డీల్ కూడా జరుగుతుంది, అక్కడికి వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ దీని ఒక ఇంగ్రీడియన్స్ గురించి మాట్లాడినట్లయితే ఇందులో కూడా మీకు ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ ఉండవు, పారాబెన్ సల్ఫేట్, మినరల్ అసిలియస్ లాంటి ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ ఉండవు. అండ్ ఇది అప్లై చేయడం కూడా చాలా ఈజీ. ఫస్ట్ స్టెప్ లో మనం ఏ విధంగా అప్లై చేసామో ఆ విధంగానే అప్లై చేయాలి. కానీ మీరు ఏం చేయాలంటే మీరు ప్రతిరోజు దీన్ని అప్లై చేసుకోవాలి. సో ఒకవేళ మీ హెయిర్ కనుక చాలా చిన్నగా, చాలా మెత్తగా, చాలా సాఫ్ట్గా ఉందంటే చాలా త్వరగా హెయిర్ అనేది పర్మనెంట్గా రిమూవ్ అయిపోతుంది, ప్రాసెస్ అనేది చాలా త్వరగా అయిపోతుంది. అండ్ ఒకవేళ మీ హెయిర్ కనుక గట్టిగా ఉందంటే నాలాగా, సో నా హెయిర్ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది, కొంచెం హార్డ్గా ఉంటుంది. సో అలాంటి హెయిర్ రిమూవ్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది పర్మనెంట్గా రిమూవ్ అవ్వడానికి, అంటే స్లోగా రిమూవ్ అయిపోతుంది. సో ఒకవేళ మీరు కనుక సెలూన్స్కి వెళ్ళి లేదా పార్లర్కి వెళ్ళి లేజర్ ట్రీట్మెంట్ లాంటివి చేయించుకుని మీ హెయిర్ని పర్మనెంట్గా రిమూవ్ చేసుకోవాలనుకుంటే ఈజీగా 25 నుంచి 35,000 వరకు తీసుకుంటారు. అండ్ అదేవిధంగా 25 సిట్టింగ్స్ వరకు చేస్తారు. కానీ మీరు ఒక తక్కువ అమౌంట్ తోనే మీ హెయిర్ ని పర్మనెంట్ గా రిమూవ్ చేసుకోవచ్చు. సో దానికోసం ఏంటంటే మీరు ఈ ప్రొడక్ట్ అనేది యూజ్ చేసుకోవచ్చు, పౌడర్ బేస్ లో ఉంటుంది, చాలా బెస్ట్ గా ఉంటుంది. నేను పర్సనల్ గా ఇది యూజ్ చేస్తున్నాను, అందుకే మీకు రికమెండ్ చేస్తున్నాను, లేదంటే అసలు రికమెండ్ చేయను. సో ఇది అప్లై చేయడం కూడా చాలా ఈజీ. సో దీని ఒక ప్రాసెస్ కూడా మనం స్టార్ట్ చేద్దాం. సో దీన్ని అప్లై చేయడం కూడా మీకు సేమ్ ఏమేమి కావాలంటే జస్ట్ ఈ పర్మనెంట్ హెయిర్ రిమూవల్ పౌడర్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకోవాలి అండ్ ఒక రోజ్ వాటర్ అనేది తీసుకోవాలి, సేమ్ ప్రాసెస్ గైస్. సో ఈ పౌడర్ కొంచెం బౌల్లో తీసుకుని కొంచెం రోజ్ వాటర్ వేసుకోవాలి. సో నేను ఆల్రెడీ మిక్స్ చేసుకున్నాను, సో మీరు చూడొచ్చుకుని ఆల్రెడీ మిక్స్ చేసుకున్నాను. సో ఈ మిక్స్ చేసిన పౌడర్ నేను అప్లై చేసి మీకు చూపిస్తాను, సేమ్ డెమో చూపిస్తాను మీకు. సో సేమ్ గైస్ ఇది కూడా సేమ్ అప్లై చేసుకోవాలి. సేమ్ ఏం చేయాలంటే మీకు ఎక్కడైతే అన్వాంటెడ్ హెయిర్ ని పర్మనెంట్ గా రిమూవ్ చేయాలి అనుకుంటున్నారో అక్కడ మీరు సేమ్ ఈ విధంగా అప్లై చేసుకోవాలి. పూర్తిగా మీ హెయిర్ పైన అప్లై చేసుకోవాలి, ఈ విధంగా అప్లై చేసుకోవాలి, పైనుంచి కింద వరకు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుని ఏం చేయాలంటే మీరు ఒక 25 minutes వరకు వదిలేయాలి. 25 minutes పడుతుంది గైస్ ఇది ఆరడానికి, కొంచెం డ్రై అవడానికి. సో 25 minutes వదిలేసిన తర్వాత మీరేం చేయాలంటే నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి, అంతేగాని ఏమి క్లాత్ గట్టా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి, ఫస్ట్ రిజల్ట్లోనే మీరు చూస్తారు మీ హెయిర్ అనేది చాలా త్వరగా రిమూవ్ అవడం స్టార్ట్ అయిపోతుంది. సో మీరు ప్రతిరోజు కనుక దీన్ని యూజ్ చేశారంటే వితిన్ 2 to 3 monthsలోనే పూర్తి అన్వాంటెడ్ హెయిర్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో పార్లర్లో కూడా సేమ్ గైస్ 2 to 3 months పడుతుంది పర్మనెంట్ గా రిమూవ్ అవడానికి, కానీ కాస్ట్ ఎక్కువ పడుతుంది. కానీ ఎక్కడంటే మీరు తక్కువ కాస్ట్ లోనే పూర్తిగా మీ అన్వాంటెడ్ హెయిర్ ని రిమూవ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు దీన్ని అప్లై చేసుకోవాలి. అండ్ ఇది అప్లై చేసినప్పుడు కూడా ఏంటంటే మీకు అంత ఎక్కువగా బర్నింగ్ సెన్సేషన్ అనేది రాదు. ఒకవేళ మీ స్కిన్ కనుక బాగా సెన్సిటివ్ అయితే కొంచెం బర్నింగ్ సెన్సేషన్ అనేది వస్తుంది, కానీ అదేం ప్రాబ్లం కాదు. సో ఇది అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే సో ఎక్కడైతే మీరు క్లీన్ చేసుకుంటారో అక్కడ కొంచెం మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకోవాలి. ఇలా యూజ్ చేశారంటే చాలా త్వరగా మీ అన్వాంటెడ్ హెయిర్ అనేది పర్మనెంట్ గా రిమూవ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, నేను ఈ ప్రొడక్ట్స్ అనేవి పర్సనల్ గా యూజ్ చేస్తున్నాను. నా అన్వాంటెడ్ హెయిర్ ని, నా హ్యాండ్స్ మీద ఉన్న హెయిర్ ని, చెస్ట్ మీద ఉన్న హెయిర్స్ ని, నెక్స్ట్ అదే విధంగా నా లెగ్స్ మీద ఉన్న హెయిర్ ని, అండ్ ప్రైవేట్ ఏరియాలో ఉన్న హెయిర్ ని రిమూవ్ చేసుకోవడానికి ప్రజెంట్ ఇది యూస్ చేస్తున్నాను. ట్రిమ్మర్ రేజర్ లాంటివి యూస్ చేయడం వల్ల కొంచెం ప్రాబ్లం అవుతుంది చాలా మందికి, అందుకోసం ఇవి యూస్ చేస్తున్నాను. సో ఇవి మీరు యూస్ చేసుకోవచ్చు, చాలా తక్కువ అమౌంట్ లో దొరికేస్తుంది. దాని ఒక లింక్స్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఉపయోగపడింది అనుకుంటున్నాను. సో వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి, ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట బటన్ కూడా కొట్టండి, అప్పుడే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో మరి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ టాపిక్ పైన మీకు వీడియో కావాలో అది కూడా చెప్పండి, వీడియో చేస్తాను. సో వీడియోని ఎక్కడితో ముగిస్తాను, రేపు మళ్ళీ కొత్త టాపిక్తో కలుస్తాను. అప్పటివరకు స్టైలిష్గా ఉండండి, సేఫ్గా ఉండండి.